పెళ్ళి వచ్చినా బిడే పండ్లు అయినాయి నాగటా కొడుకుది నాడు పోయింది నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దట్లో ఒక ఆడిదైనా కాని ఏ బాధ ఉండపోవు బతుకమ్మ పండుగ వచ్చే పువ్వు అంటే ఓడో ఫోన్లు మాట్లాడడం తాగుడు మీద ఉన్నాడు నాకు రామకోసత్తే పక్కల పంటి అవ్వలి పోయి బంతి పువ్వు అడుక్కొని వచ్చిన ఇంక పువ్వు తేకు పువ్వు గురక పువ్వు కలర్ పెట్టద్దు బతుకమ్మలకు ఇక అయితే నా కొడుకులు గట్లు ఉన్నారు బతుకమ్మ వేరిస్తా ఎక్కడ వేయిన్రో మరే వేయిన్రో ఇక నన్న దానిలే రవ్వల మీ అందరికి పువ్వులు తెచ్చి రాతే లేదా నాకే పువ్వు లేదు నేను అట్టి అని వచ్చిన బతుకమ్మ పండుగ అంటే కొత్త బట్టల పండుగ అవునా కాదా కొత్త బట్టలు ఎంతమంది కొన్నారు అందరు కొనరా నేను కూడా కొత్త బట్టలు కొని నా పిల్లకి కూడా కొత్త బట్టలు కొనుక్కున్నా మరి చీర పెట్టినా మరి ఆ చీర ఎట్లుందో ఫోన్ చేసి అడుగుదాం ఇప్పుడు ఓకే హలో ఆ బుజ్జి నీకు చీర పంపినా కదా ఎట్లుంది మంచిగుందా రెండు వేలు పెట్టి కొన్నా రెండు వేలు నిజంగా రెండు వేలు రూపాయలు పెట్టి నీకు చీర ఉంటే కాయంత నమ్మవాను ఎట్లుంది చెప్పు బ్లౌజ్ ఓకే మా కేసీఆర్ నా కడుపు ఉండ ఉండకులు తల్లిదండ్రులు గంజి పోయకున్నా రెండు వేలు ఇస్తే మాకు పింఛింది అవి మూల కుండలో దాచుకున్నా దాచుకుంటే

కాళ్ళ నొప్పులు ఉండి బండి కొన్నా పోయి ఆధార్ కార్డు బిఎఫ్ కార్డు కావడం సంతకం పెడితే సీరిస్తాడు కాదు ఇంట్లో పెద్ద కొడుకుని పెద్ద పెద్ద బాధ్యతలు ఉంటాయి ఈ చిన్న చిన్న ముచ్చట నాకేం చెప్తున్నావే చీరలు తెచ్చుడు బతుకమ్మ పూలు తెచ్చుడు రైక తెచ్చుడు చిన్నోడు ఏం చెప్తాను నాకు అర్థం కాదు చిన్నోడు ఇరవై నాలుగు గంటలు తాగుడు సోఫాలతో నాకు మరి నాకు ఫోన్ మాట్లాడుకోవద్దా నా బుజ్జి వెయిట్ హలో బుజ్జి అదే పని అవలాలా సూత్తాన్రా ఇరవై నాలుగు గంటలు ఫోనే అడో తాగుడు మీద ఈ గోస చీరలా అయిపోతే మళ్ళా చీర ఎట్లాది ఇవన్నీ కాదు చిన్నోన్ దగ్గర పోయి వంద వందోలు కత్తుకొని పండెక్కించుకొని అనుకో రాజుగా మొండినాడు తాపనేమో మల్లెల తాళ్ళలో ఆయన నిన్ననేమో సిరిసిల్ల తాళ్ళలో అయినాం ఇయ్యాలనేమో బావుపేట కాడ తాగుతున్నాం కరీంనగర్లో తాగుతున్నాం హేయ్ తాగుదాం పండుగ అంటే తాగుడు కదా మామయ్యో ఏయ్ ఈసారి దసరా ఆ జమ్మి చెట్టు అనేది యాండ్ ఉండాలి మా అంతే మామ తగ్గేదే మనం తగ్గుడు కాదు మామ కుచ్చి కుడుకలేచ్చి మెచ్చి మెడలే మామా నాకు ఒక ఐడియా వచ్చింది మామా చెప్పు మామా ఈ దసరా పండుకు జంబాకు పెడతారు కదా అందరికి మనం జంబాకి తెంపుకోపోయి పోరుంది ఇక

మామా నాకు డౌట్ రా ఈ అన్నలు ఫస్ట్ ఫస్ పెళ్లి చేసుకుంటే నాట్లో తమ్ముళ్ళకి రూడ్ దొరుకుతాయి కారా మనకు పెళ్లి ఆ అన్నలు మీరు ఫస్ట్ పెళ్లి చేసుకోరు మాట్లాడుతు ప్రతి కుక్క కుక్క రోడ్డు ప్రతి తమ్ముడి కూడా పెండ్లి ఎంగేజ్మెంట్ కావాలి అంత ఇక ఎంగేజ్మెంట్ ఆరా గ్రామ పంచాయత్ కాడా చీరలు ఇత్తారు పోయి తెచ్చుకుందాం పారా బండి తీయరా చీరలు సరే అత్తగానే అవ్వ నాకు ఒక పదివేల రూపాయలు కావాలి నేను ఫోన్ కొనుక్కుంటా ఏంది ఫోన్ ఫోన్ పోరికిత్తలేందిరా పోరికి కాదే ఫోన్ ఫోను ఏంది ఫోను పోరికిత్తాలా శౌలి నత్తలేవు నీ అవ్వ పోరికి కాదు ఫోన్ మాట్లాడుతాం చూసినా ఫోన్ కొనుక్కుంటా ఆడవా ఇరవై నాలుగు గంటలు ఫోన్లో మీది ఉంటాడు వీడోవా ఇరవై నాలుగు గంటలు కళ్ళతా వస్తే సంద్రపడి సోపది పట్టుకొని ఆడ మీద ఉంటాం ఆ ఎట్లా చేస్తా అన్న మీరే పోర్రీ రావు నాకు పోరు లేదు ఫోన్ లేదు వీనికి పోరు ఉంది ఫోన్ ఉంది చెప్పురు మీరే ఏయ్ నా మీద ఎడత వేయండి రా నువ్వు నాకు అర్థం కాదు నీ వినడమేసిండు కష్టపడి సంపాదించుకున్న ఫోన్ ఇది నీ కష్టంగా తెలియదు డామ్ కింద అబ్బా నాకు తెలియదు ఏ నాకైతే తెలవాలై ఏ కథలు వడకు కథలు కొడకు ఎక్స్టాల్ చేయకు వీన్ అంగి నాది విన పాయింట్ నాది అన్నారా నేను తమ్ముడని ఇస్తున్నా అయితే నేను తీసుకుంటున్నా తీసుకుంటున్నాను తమ్ముడ నిత్తున్నా అవసరం లేదు తోల్ తీత్తా అతలు కొడకు ఏ అబ్బా చూసినావాయ్ ఏందిరా మీ లొల్లి మీరు చింతకుండ కింద ఇన్న మీ ముచ్చట క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారా రెండు వందల ముప్పై ఏడు కొట్టింది ఇండియా మ్యాచ్ చూడండిరా రా ఒరే రారా రా ఆ నువ్వురా అబ్బా మీకు లొల్లు పెడుతురారా రా నువ్వు వచ్చినావు నేను బాబు పెట్టిన నుంచి ఉచ్చిన వెళ్ళి పెట్టుకుంటారా మీరు నాకు అర్థం కాదు ఏమైంది చెప్పు చెప్పా నా ఇజ్జత్ మొత్తం పోయింది అన్నా నీ ఇజ్జత్ ఇంకా ఆపర్తి నేను ఎందుకు అట్లా అడగాతే ముసలి వాళ్ళని ఇప్పుడు వేరే ఉన్నావు చెప్పు

నిజమైన నాకు కూడా గ్యాస్ట్రిక్ ఉంది అవ్వతో రోగాలతో చచ్చిపోతున్నా అవ్వా బీప్ ఎంత ఉంది బీప్ రెండు ఉంది అలా మీకు లొల్లు పెట్టిన తర్వాత వేరే కదా ఇక మరే నీ అవ్వ సమస్య ఏందో చెప్పే వాళ్ళతోటి నీకేమైంది ఎందుకు లొల్లు పెడుతున్నావు ఆడో తాడు మీద వీడు ఫోన్ల మీద ఒక్క పని చెప్తే ఒక్క పని అన్నారు మీరు ఇట్రారా చెప్ప ఒకటి అడుగుదా చెప్పుర్రా చెప్పు ఇంత మంది సాక్ష్యం ఉన్నారు ఆ మంచిగా ఆలోచించుకొని చెప్పుర్రీ అరే

అన్నా బగ్గా ఆలోచించను చెప్పరా నువ్వు చెప్పురా నాకైనా పెద్దోని గారా అరే పెద్దోన్ని ముందు పుట్టినోన్ని మంచి మాట చెప్తున్నా ముందు నువ్వు చెప్పు చెప్పు సరే చెప్పిన ఊహించుకో ఊహించుకోరన్నా ఏందిరా అరే ఊహించుకో మీ ఇద్దరు బల్బులు బాగిన రే తీసి ఎట్టి పెడతాయి అరే ఈ కాలంలో మీద పడి అబ్బాయి అని అందరు మర్చిపోతున్నారు ఆ మీ బల్బులు మొత్తం వంచాలి ఏమంటున్నా నా ఒక్క నిమిషం పోజి ఒక్క నిమిషం ఇప్పుడే నువ్వు కాటన్ బీబులు పక్కకెట్టు బీబిలు ఎత్తు ఉంది నీ ఏందిది గావురా అంగ రాయించిన చదువు చెప్పించి ఇంత జాబు అనుకున్నా ఆ జాబు వేయలే అదే పనుల మీద ఉంటారు ఇది అవిపించింది నన్ను ఏడో తరగతి ఇన్ని మూడో తరగతి చదువు ఇక జాబ్ లేనొత్తదే ఆ అవ్వా నువ్వేం బాధపడకు అరే ఆ మీ అవ్వ అయిపోయినట్టు ఇంటర్ ఆయనురి లేకపోతే నీ అక్క పోలీసు వాళ్ళకి చెప్పి ఫోల్ విషయం తెలియదు ఈ మధ్య పోలీసు వాళ్ళంతా ఫ్రెండ్లీ కొడుక దొరికినప్పుడు లోపల ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ మీ సంగతి తెలియదు బిడ్డ డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్ అయితే అప్పుడు మీది అయ్యా పోలీసులు దండం పెడితే కాల్ మొక్క దొరికినప్పుడు మాత్రం అడగూరి అందరితో మంచిగా ఉండాలి ఓకే గంగవా గీదా నీ పెంపకం పోలీసు మీద మాటలు పెద్దోళ్ళ మీద మాటలు ఇష్టం ఉన్నట్టు అంచనా ఏం పెంపించినావు నువ్వు ఇది పెంపకేమైనా చెప్పు ఇంత మందిలా నాది నల్ల మొక్కం చేస్తారు కదా మీరు నీ నల్ల ఇది పొద్దుగా లేస్తే కరుగుదం అవుతుంది ఇంకా మమ్మల్ని అంటున్నాం వాళ్ళకు ఇంకో ముచ్చు పొద్దుగా లేస్తే కొమ్మటాల దుకాణం పోతది ఇది జరదాపా ఇక్కడ తీసుకుంటది చేతులు వేసుకుంటది దుర్పుకుంటది నోట్లు వేసుకుంటది నువ్వు జరదాపుకంగా తప్పు లేదు కానీ ఫోన్ మాట తప్పచ్చిందా కరుగుదా

ప్లీజ్ ప్లీజ్ గింత గింతేంది అవ్వ నువ్వు తల్లి లెక్కనే ఉండు నువ్వు సచ్చడొద్దు నీ కాలు మొక్తా నీ బాంచను మేము మారుతానం ఇగో నిన్ను ఇప్పటి నుంచి ఏమనము నువ్వు నువ్వు కూడా జరిద బంజే బంజేదాన్న పెడతా కాలు మొక్తా

కొట్టుకున్నా తిట్టుకు మధ్యలో ఎవర నేను ఇంకోసారి అంటే కొడుక అన్నా అన్నా కొట్టుకున్నా మేమే తిట్టుకున్నా మేమేలు ఇగో

నచ్చిన దానికి మా అన్న చెప్పిన ముగ్గురు చెప్పిన తిను మాకు కేసీఆర్ అన్న మాకు తల్లిదండ్రి గంజి వేయకుండా మాకు రెండు వేలు ఇస్తుందంట చాలా సంతోషం అలా కొడుకులకు బిడ్డలకు ఇంకా బిడ్డ నేను జూలు వేయాలని ఈ సారు చూసిన గాని వాళ్ళందరికి ధన్యవాదాలు నాకు బాగున్నారు దానిసిల్ అంతా నా మంది కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉందాం మంచిగా ఎదుగుదాం అన్ని పిచ్చి పిచ్చి అలవాట్లు కొద్దిగా పక్కన పెట్టేసి మంచిగా ఉందాం విషయం ఏంటంటే మా ఇద్దరికి తావుడు అలవాటు లేదు పొగదావుడు అలవాటు లేదు అమ్మతోడిది నిజూ కాదు పాటించే చెప్తున్నాం ప్రయత్నించండి మీరు కూడా జై తెలంగాణ మంచి క్లారిటీ ఇచ్చారు జిల్లా అన్నది కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గంగవ్వ అద్భుతం గంగవ్వ సూపర్ గంగవ్వ సూపర్ దే వంచుకొండు నాకు ఏగర రా ఆ సాతగాకుంటా రా రాదు చదువుకోపోతే సంచేత కాదు కో పోతి చూసినా నేను ఈ చూడలేదు జూలేదు టీవీలా అవి పేపర్లలో చూస్తా గానీ ఈ వారకు జూలేనేని ఆపి ఆపి అలా చూస్తాము గుర్రి అవకాశం వచ్చింది కాబట్టి సాతవిల్ల అచిండు అందరూ సంతోషం అవకాశం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాము మై విలేజ్ షో అనే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం సార్ రెండు వేల పన్నెండులో ఒక వేరు వేరు గ్రామాల నుంచి సిరిసిల నుంచి ఇద్దరు ఉన్నారు సిద్దిపేట నుంచి ఒకరున్నారు అట్లా ఓవరాల్ గా మంది అందరం ఒక దగ్గర జమై మై స్టార్ట్ చేసినాము ఇప్పుడు దగ్గర దగ్గర తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్ గా మన మై విలేష ఉంది సినిమాలు కూడా చేస్తున్నాము ఇంతగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొన్ని ఏళ్లు పట్కాలాల చాలా సంతోషం జై తెలంగాణ జై జై తెలంగాణ థ్యాంక్ యూ మీ దగ్గర మైక్ గుంచుకోవాలి లేకపోతే యు మా గంగవ్వ ఫ్లో అసలు స్టార్ట్ అయిందంటే అసలు ఇంకా తగ్గేదే లే అన్నమాట అసలు గంగవ్వ ఓకే